ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కోమలి, ఈ మొద్దు పూజ గదిలో నిద్రపోతుందేంటి? ఇంటికి దరిద్రం, లేపి బయటికి గెంటేయండి. ఈ మనిషిని కూడా చాలు చాలు, తమరు వెళ్ళొచ్చు. ఓం లక్ష్మీమాత, ఓం నమ శివాయ, ఓం శ్రీ వెంకటేశ్వర. ఇక చాలు, ఆపు. అంతా అయిపోయింది, ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. పోదాం పద. నీకు రవ్వ కేసరి తప్పదు, వస్తున్నాం పద. వద్దు, నాకేమొద్దు. ఏం జరిగింది? ఇంక జరగడానికేముంది? అంతా అయిపోయింది. అవును, మీరు కావాలనే నా చేత ఈ పనులన్నీ చేయిస్తున్నారా? నీకోసం మేమింత కష్టపడుతుంటే అంత మాట అనేసావేంటి? నాకు తెలుసు, కానీ చిన్న డౌట్ వచ్చింది. అక్కడికి నువ్వేదో మా భర్తల బట్టలు ఉతుకుతున్నట్టు అంత బిల్డప్ ఇస్తావేంటి? నీ భర్త బట్టలే కదా, ఉతుకుంటా ఉతుక్కో, లేదంటే వెళ్ళిపో. ఆ టీచర్ అమ్మ పెదబావ వ్యవహారం నువ్వే చూసుకో ఇక. లేదు, ఊరికే అడిగాను. రేవతక్క, నువ్విలా అయిందానికి కాందానికి ప్రశ్నిస్తుంటే మేం పోటి నుంచి తప్పుకుంటాం, సరేనా? ఊరికే అడిగానంటుంటే నా భర్త బట్టలు ఉతకడం కన్నా నాకు సంతోషం ఏముంటుంది? అబ్బో, ఉతుకు ఉతుకు. ఏంటి ఛాయాదేవి, శిలా విగ్రహంలో చూస్తున్నావు? సాయం చేయొచ్చుగా. వద్దులేమ్మా, అదే చేసుకుంటుంది. నేను సహాయం చేస్తే తన కోపం వస్తుంది. చెత్త చెత్త పనులన్నీ రేవతక్క చేత దగ్గరుండి మరీ నువ్వు చేస్తూ చేయిస్తావు కదా, అప్పుడిది వర్తించదా? అది కొంపలు కూల్చే పని కదా, ఇది కొంపలు నిలబెట్టే పని కదా. అందుకే ఈవిడ గారికి ఒళ్ళు వంగదు. ఆ నవ్వు చూడండి, నాకిలాగే నవ్వడం వచ్చు. రేవతక్క, పూలు కోస్తున్నట్లు అంత సుతారంగా ఉతుకుతున్నావేంటి? గట్టిగా ఉతుకు. ఈ మధ్య కాస్త అలవాటు తప్పింది అందుకని. రేవతి, నీ మీద పగ తీర్చుకుంటున్నారని నాకు డౌట్ గా ఉంది. అమ్మా ఛాయాదేవి, మన ఇద్దరం రవ్వకేసరి తిందాం. ఇలా వస్తావా? నేను రాను, నాకేమొద్దు. వద్దా, ప్రేమగా పిలుస్తుంటే వెళ్ళొచ్చు కదమ్మా. నీకు విషయం తెలీదే, వెళ్ళి తినేసి రావచ్చు కదా. ఇంతమంది ఇక్కడుంటే నిన్ను మాత్రమే పిలిచిందంటే ఎంత ప్రేముంటే పిలుస్తుంది? వెళ్ళు. రవ్వ కేసరి ఎక్కువగా తింటే షుగర్ పెరుగుతుంది, నేను వెళ్ళను. కదా అక్క, బట్టలారాక ఐరన్ చేసివ్వు, అప్పుడే ధర్మేష్ బావ గారికి నీ మీద ప్రేమ పెరుగుతుంది. ఐరన్ కూడా చేయాలా? మీ ఆయన నీకే కావాలనుకుంటే చెయ్యి, లేకపోతే వదిలే, టీచర్ మెగిరేసుకుపోతుంది. అబే, ఎందుకు? నాకు ఐరన్ చేయడం బాగొచ్చుగా, నేను చేస్తాగా. బట్టలు ఐరన్ చేసేస్తే ఆయన మనసులో స్థానం సంపాదించొచ్చా కొమలి? ఖచ్చితంగా సంపాదించొచ్చు, ఈ అటెంప్ట్ అస్సలు మిస్ అవ్వదు. నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. నాకైతే నమ్మకం లేదు. అక్క, నువ్వు ఉతికేసే. ఇవన్నీ నేనే చేయాలా? మీరెవరైనా ఐరన్ చేయండి, నేనే చేశానని చెప్తాను, ఆయన నమ్మేస్తారు. నీకెందుకులే, నువ్వు వెళ్ళు, టీచర్ అమ్మొచ్చి చేస్తుంది. ఎంత చెప్పినా నీ దొంగ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. అంత తేలిగ్గా పోతే రేవతి ఎలా అవుతుంది? ఇంతకు ముందే నాకు ఐరన్ చేయడం బాగా వచ్చని ఎవరో అన్నట్లున్నారే. ఊరికే అన్నాను. నువ్వు ఐరన్ చేసిన బట్టలు వేసుకుని
పెద్దబావ గారు ఆఫీస్ కు వెళ్తారే ఏంటి? అది కాదు ఇక్కడ విషయం. బావగారి కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావన్నది ప్రధానం. నువ్వే చేయాలి. నువ్వు చేస్తేనే బావగారి మనసు మారుతుంది. పర్వాలేదు, నా భార్యలో మార్పు వచ్చిందని పెద్దబావ అనుకోవాలి, అప్పుడే మారతాడు. నువ్వు మారినట్టు నటించకుండా నిజంగా మారాలి. నేను ఇంటికి పెద్ద కోడలి అని చెప్పడం కాదు, ఆ పెద్దరికాన్ని మనస్ఫూర్తిగా పాటించాలి. నాకు ఎలాంటి ఈగోలు లేవన్నట్టు నువ్వుంటే నీ దారిలో మేం కూడా నడుస్తాం. కొంచెం కష్టమే కానీ ట్రై చేస్తాను. ఛాయాదేవి, నోరేసుకుని పడిపోతావు కదా, కూతురికి ఇలాంటివి నేర్పలేదా? నవ్వకు, నీ నవ్వు చూస్తుంటే కంపరం పుడుతుంది. అవును, ఇందాకటి నుంచి రవ్వకేసరి తిందామంటే రావేంటి? వెళ్ళి తినేసి రావచ్చు కదా. నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా. అక్క, నీకెలా తెలుసు? అలా చెయ్యి. ఏమే రేవతి, నిన్ను పిలివారింట్లో జీతం లేని పని మంచిగా చేయాలని చూస్తున్నారే. నాకు డౌట్గానే ఉందమ్మా, కానీ ఏం చేస్తాం, వేరే దారి లేదు. అందుకే ముందైతే టీచర్ని పంపేయాలి, తర్వాత చూసుకుందాం. ఇప్పుడు నువ్వు అవసరం కోసం చేసినా దాన్ని రేపు వాళ్ళు అలవాటుగా మారుస్తారే. ఛాయదేవి పెద్దమ్మా, ఏంటి ఏదో చెవిలో ఊదేస్తున్నావు? ఏం లేదు, బట్టలు ఎలా మడత పెట్టాలో చెప్తున్నాను. నువ్వలా చెప్తున్నట్లేదే, ఏనాడు మంచి మాటలు చెప్పింది గనక. ఎలాగైతేనే రేవతక్క మెల్లిగా మారుతోంది. అలాగే రోజు బట్టలు ఉతికి ఐరన్ చేస్తూ ఉండు, అప్పుడే పెద్దబాబు మనసు నీ వైపు మళ్ళుతుంది. ఓహో, వీళ్ళిలా వస్తున్నారా? ఇప్పుడు మనమేం చేయాలి? ఏం జరిగిందన్నయ్య, ఎందుకంత కంగారు పడుతున్నావు? కుట్రలు చేస్తున్నారా? కుట్రలు ఏం చేస్తున్నారు? ఆ రేవతి చేత ధర్మేశ్ అన్న బట్టలు ఉతికించి ఇస్త్రీ చేయిస్తున్నారు. చేస్తే చేయించని, మనకేంటి? నీ పొంతరా, నీ పొంత. రేవతి అలా ఇస్త్రీ బట్టలు తీసుకుని ధర్మేశ్ అన్నకు చూపించి నేనే చేశానని చెప్తే అప్పుడు ధర్మేశ్ అన్న గుండె మంచులో కరిగిపోతుంది, మనసు మారిపోతుందిరా. దానికి మనమేం చేయాలో చెప్పు. ఎట్టి పరిస్థితుల్లో పిల్లివారి అన్నదమ్ములం ఓడిపోకూడదు, ఇది మనకే అవమానం. షేమ్ షేమ్ పప్పి షేమ్. పిల్లివారింటికి మంచి జరగడం కోసం అబద్ధం చెప్పినా మోసం చేసినా తప్పులేదు. కాబట్టి ఆ రేవతి ఐరన్ చేసిన బట్టలు తీసుకెళ్లి టీచర్ అమ్మ చేత ధర్మేశన్న కిప్పిస్తే